అయిపోయిన తర్వాత ఇండియాలో దొరికాడు. ఈ టెర్రరిస్ట్ అనే అతను అతను చేయాల్సిన బ్లాస్ట్లన్నీ చేసి ఇండియా వదిలేసి పారిపోయాడు. మీకు ఆ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సీన్లో కూడా ఉంది, ఏం చేస్తారా నన్ను ఇండియా తీసుకెళ్ళి అని. ఏం చేస్తారు అంటే ఆల్రెడీ ట్రయల్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ ఒక ట్రయల్లో అతనికి డెత్ సెంటెన్స్ కూడా ఇచ్చారు, మీ తరుణ్ ట్రయల్స్లో కూడా జరుగుతుంది. నాగార్జున గారు సార్, మీ థ్రూఅవుట్ కెరియర్లో చాలా పాత్రలు చేశారు, అవి కొన్ని మీకు పర్సనల్గా ఎమోషనల్గా టచ్ అయిన పాత్రలు ఉంటాయి కదా, విజయవర్మ క్యారెక్టర్కి మీరు ఎంత రిలేట్ అవుతారు అంటే ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు మీ పర్సనల్ లెవెల్స్లో ఎంత సాటిస్ఫాక్షన్ దొరికింది? ఐఎమ్ ఫియర్లెస్, నాకు భయం లేదు. కొత్తదనం అంటే చాలా ఇష్టం, ఏదైనా సరే అది సాధించాలనే ఒక హంగర్ ఉంది, ఆకలి ఉంది. అందుకనే ఇందాక సంతోష్ అడిగిన సురేష్ అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు కూడా అవసరమా అంటే ఆకలితో చేస్తున్నాను ఆ పనులు. సో రియల్ లైఫ్లో కూడా ఒక సిమిలర్గా పోల్చవచ్చు నన్ను, అందుకనే ఆ క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది నాకు. సార్ నాగార్జీ గారు, ఇటు ఇటు సార్, ఇటు ఇటు ఆపోజిట్, మీరు ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి అంటే బాంబు బ్లాస్ట్లు అవి ఇవి అంటుంటే చాలా అంతకుముందు వచ్చినాయి కదా, ఇందులో ఏం చూపిస్తారు అనిపించింది. బట్ సినిమా చూసిన తర్వాత మొత్తం అవన్నీ పక్కకి వెళ్ళిపోయింది. అయితే ఇందులో ఒక సీన్ ఒక షాట్ ఉంది, ఈ విలన్ని ట్రేక్ చేసేటప్పుడు మీరు కొండల నుంచి దిగుతూ పరిగెత్తూ జారుతూ, అది నాకు అనిపించింది అసలు ఇది వాళ్ళ సేమ్ ఏజ్లో గ్రూప్లా దిగుతున్నాడు హీరో గారు అంత రిస్క్ చేశారని, దానికి అసలు మీరు పడ్డ శ్రమ ఏంటి, కష్టం ఎన్ని రోజులు తీశారు, అలాంటివి కావాలి. ఉందండి, డెఫినెట్గా గీసుపోయినాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, అన్నీ జరిగినాయి. బట్ ప్రేమించే పని చేసినప్పుడు శ్రమ ఎప్పుడూ ఉండదండి.